मनी मंत्र तेलुगु चैनल की स्वागत। ई रोज़ ई वीडियो लो मनम एलांटि परिस्थिति नुंचि अयिना सरे मनम डब्बुलु संपादिंचडं एला कोटीश्वरुलं कावडं एला अने तेलुसुकुंदां। मन लाइफ लो मनम चाला कष्टकालंलो उन्नप्पुडु वेंटने मनकु मार्पु कावालि अंटे एं चेयालि अदि कूडा ई वीडियोलो तेलुसुकुंदां। ఆ మార్పు తీసుకురాగలిగిన శక్తి ఎవరు అంటే గురువు। మనం మంచి గురువుతో సంబంధం పెట్టుకుంటే ఎంత ప్రాబ్లంలో ఉన్నా వెంటనే మనం బయటికి రాగలం। ప్రపంచ రహస్యం విశ్వంతో ఎలా అనుసంధానం కావాలి అనేది తెలుసుకోవాలి। ప్రతి మనిషిలో మూడు విధమైన శక్తులు ఉంటాయి। ఒకటి మనిషి తత్వం, రెండు రాక్షస తత్వం, మూడు దైవతత్వం। మనం ఎంత దైవతత్వం కలిగి ఉంటామో అప్పుడే మంచి విషయాలు అట్రాక్ట్ చేయగలం। మనం కొన్ని సమయాలలో దైవతత్వం కలిగి ఉంటాం, కొన్ని సమయాలలో రాక్షస తత్వం కలిగి ఉంటాం। మన చుట్టూ ఉన్న మనుషులు సాధారణమైన మనుషులు, వాళ్ళతోనే మనం కలిసిమెలిసి ఉంటున్నాం। వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నప్పుడు వాళ్ళ అలవాట్లు గుణగణాలు మనకి వస్తాయి। అందువల్ల మనం మహాపురుషులతో ఐక్యం కావాలి। మహాపురుషుల అంటే వివేకానందుడు, వేదాద్రి మహర్షి, బాబా ఇలాంటి వాళ్ళు। ఇలాంటి మహాపురుషులతో ఐక్యం అవడం వల్ల మనం విశ్వంతో ఈజీగా కనెక్ట్ అవుతాం। మనం విశ్వానికి కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది, అందువలన ధన సంపదలు అధికంగా అట్రాక్ట్ చేయగలం। వేదాద్రి మహర్షి, వివేకానందుడి బుక్స్ చదవండి। భగవంతులు ఇలాంటి మహావ్యక్తుల ద్వారా ప్రపంచానికి మేలు చేయడానికి మనుషుల రూపంలో వస్తారు। మనుషులకు ఏం కావాలో అవి ఇవ్వటానికి భగవంతులు ఇలా వస్తారు। ఎవరిని వేరువేరుగా చూడకూడదు, ఎవరు బెస్ట్ అని ఆలోచించకూడదు, అందరూ ఒకటే। గురువుని ఒక మనిషిలాగా చూడకుండా ఆయనని ఒక శక్తిలాగా చూడాలి। ఆయన దగ్గర ఉన్న తెలివితేటలను గ్రహించాలి। వాళ్ళు ఎలా ఆలోచించారో మనం కూడా అలాగే ఆలోచిస్తే వాళ్ళ శక్తి మనలో కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది। దైవశక్తినే గురువుగా భావించాలి। ఏ గురువుని ఫాలో అవ్వాలి అనుకున్నా మనం ఆయనకి సరెండర్ అవ్వాలి। వాళ్ళు చెప్పే విషయాలు మనం ఆలోచిస్తే మనం ఉన్నత స్థితికి పోగలం। మనం గురువులతో ఎలా అనుసంధానం కావాలి అనేది తెలుసుకుందాం। ముందుగా రేకీలో యూజ్ చేసే సీక్రెట్ నెంబర్ తెలుసుకుందాం। ఈ నెంబరు యూజ్ చేయటం వలన మీరు ఎంత మోసమైన పరిస్థితిలో ఉన్నా సరే అవి దాటుకొని ఉన్నత స్థితికి రావడానికి ఏదో ఒక గురువుతో మీకు అనుబంధం ఏర్పడుతుంది। ఒక మహా అద్భుతమైన మంచి గురువు మీకు లభిస్తారు। ఆ గురువుతో అనుబంధం వలన మీరు ఉన్నత స్థితికి పోతారు। ఈ సీక్రెట్ నెంబర్ ఏంటంటే 5211 9। ఈ సీక్రెట్ నెంబర్ని ఒక సర్కిల్లో గ్రీనింగ్ పెన్తో రాయాలి। ఒక సర్కిల్ కూడా తిక్కుగా గ్రీనింగ్ పెన్తో వేయండి। తర్వాత ఆ సర్కిల్లో మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో రాసి మీ పేరు కింద ఈ నంబర్ రాయాలి। నంబర్ను కూడా చదివేటప్పుడు 5211 9 అని ఇలాగే విడివిడిగా చదవాలి। ఈ నంబర్ని వీలైతే 45 సార్లు ఒక నోట్బుక్లో డైలీ రాస్తూ రండి। ఒక గురువుని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫోటోని ఒకటి దగ్గర పెట్టుకోండి। వివేకానందుడు, సాయిబాబా, వేదాద్రి మహర్షి, రమణ మహర్షి, రాఘవేంద్రుడు ఇలా చాలామంది గురువులు ఉన్నారు। అందులో మీకు ఎవరు బాగా ఇష్టమో వాళ్ళ ఫోటో తీసుకొని తూర్పు చూసే విధంగా ఉంచండి। మీరు ఫోటో ఎదురుగా కూర్చొని ఆయన కుడికన్ను చూస్తూ కూర్చోండి। ఎలాంటి ఆలోచనలు లేకుండా జస్ట్ ఆయన కుడికన్ను చూస్తూ కూర్చోండి। ఇలా 2 నుంచి 3 నిమిషాలు వాళ్ళ కుడికన్ను చూడండి। తర్వాత కళ్ళు మూసుకొని కోరుకోండి, మీ పరిస్థితులు మారాలి, జీవితంలో మార్పు రావాలి, మంచి పరిస్థితులు రావాలి అని కోరుకోండి। ఇంకా మీకు ధన సంపదలు కావాలంటే ధన సంపదలు కావాలని కోరుకోండి। మీకు ఏం కావాలో అవి కోరికలు, ఆ కోరికలకు నెరవేరాలని కోరుకోండి। ప్రతిరోజు టైం ఉన్నప్పుడల్లా ఇలా చేశారంటే వాళ్ళు మీలో ఉన్న మార్పును తీసుకువస్తారు। మనలో ఉన్న చెడు ఆలోచనలు పోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మహావ్యక్తులతో సంబంధం ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం, లేదంటే జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది। ఒక గ్లాసు విషం తీసుకువెళ్ళి మహాసముద్రంలో కలిపితే అది విరిగిపోతుంది, విషం దాని పవర్ కోల్పోతుంది। అలాగే మనం మహావ్యక్తులతో సంబంధం ఏర్పరచుకోవటం వలన మనలోని చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు ఖచ్చితంగా తొలగిపోతాయి।
మన జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. త్వరలోనే మీకు ధన సంపదలు అధికంగా రావడం మొదలవుతాయి. తదాస్తు తదాస్తు తదాస్తు.